హలో అన్వర్ గారు, రియలీ ఫెంటాస్టిక్ అన్న. ఇంకా ఎప్పుడెప్పుడు అన్వర్ బ్రో అనేటువంటి పర్సన్ వస్తాడన్న ఇదిగా అయితే ఎదురు చూశాను. ఎందుకంటే మధ్యలో మీరు ఊరు వెళ్ళారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ మార్నింగ్ థాట్ అనేది నిజంగా వెరీ పవర్ఫుల్ సార్. ఎందుకంటే మార్నింగ్ అసలు వ్యూస్ కూడా సో స్పెషల్ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మార్నింగ్ వీడియో రాగానే అసలు వెంటనే వ్యూస్ వస్తున్నాయి, షేర్స్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకైతే అద్భుతంగా అనిపించింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ అగైన్. సో అర్లీ మార్నింగ్ 6 o'clock ఈ వీడియో రిలీజ్ అవుతుంది, డెఫినెట్గా చూడండి. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పబోయేది అంటే ఈసారి జరగబోయే బ్యాచ్ కూడా 13th బ్యాచ్ సార్. సో లాస్ట్ టైం చాలామంది మన కాల్స్ మిస్ అయ్యారు, వాళ్ళకి మళ్ళీ ఒక ఆపర్చునిటీ అండి. సో 13th బ్యాచ్ పేరు కూడా మిరాకిల్ బ్యాచ్. సో 12th బ్యాచ్లోనే మిరాకిల్స్ ఎక్కువ జరిగినట్టు బాగా 13th అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇప్పటివరకు అయిన బ్యాచెస్ అన్ని ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకనంటే ఈసారి కొన్ని సైంటిఫిక్ టెక్నిక్స్ లాంచ్ చేస్తున్నానండి. సో ఈరోజు మనం మాట్లాడే లా ఆఫ్ అట్రాక్షన్ ద పవర్ఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు క్రియేట్ వెల్త్ ఫ్రమ్ నథింగ్, అంటే స్క్రాచ్ టు సక్సెస్. స్క్రాచ్ టు సక్సెస్, జీరో నుంచి హీరో, మిడిల్ క్లాస్ టు మిలియనర్ వెళ్ళాలంటే మీ అందరూ గుర్తుపెట్టుకోండి, డబ్బు వెనకాతలు పరిగెట్టడం కాదు, వెల్త్ క్రియేట్ చేయాలి. ఎవరైతే వెల్త్ క్రియేట్ చేస్తారో వాళ్ళు కోసం డబ్బు పనిచేస్తుందండి. సో ఈరోజు చెప్పేదంటే హౌ టు క్రియేట్ వెల్త్ ఫ్రమ్ నథింగ్ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. ఎలా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఎందుకు మనం హెల్త్ క్రియేట్ చేయాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. చాలామంది ఏమంటారంటే రిచ్ అవ్వడం కోసం అని అంటుంటారు. నో, రిచ్ అవ్వడం కోసం కాదండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీరు ఏ పని చేయకపోయినా మీకోసం డబ్బు పని చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ లవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్కి ఏది మనం ఇష్టపడతామో దాన్ని వెనకాతల పరిగెడదండి. దీన్నే మాక్స్వెల్ మాల్ట్జ్ చెప్తారు అనమాట. మీరు బలంగా మీకు తెలియకుండా ఒక వస్తువు మీద ఇష్టం పెరిగితే మీకు తెలియకుండా అన్కాన్షియస్ కూడా అవే థాట్స్ వస్తుంటాయి. దీన్ని సైకోసైబర్నెటిక్స్ మెకానిజం డాక్టర్ మాక్స్వెల్ మాల్ట్జ్ అనే పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మీరు దేన్నైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని అపారంగా లవ్ చేయాలన్నమాట. అంటే ప్రపంచం అంతా వద్దు అన్నా కూడా మీరు ఎస్ నాకు ఇది కావాలి, నేను ఇది ఉంటే సక్సెస్ అవుతాను అనుకుంటే ఆటోమేటిక్గా అయిపోతారండి. సో ఐ లవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని టైప్ చేయండి, యూనివర్స్ విల్ ఆల్వేస్ బ్లెస్ యూ. సో ఇదే అండి. చాలామంది నేను అడుగుతాను ఎందుకు మీకు వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే సార్ లైఫ్ ఎంజాయ్ చేయడం. నో, దట్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్. అండ్ ఎందుకంటే సార్ మా పిల్లల్ని చదివించుకుంది, దట్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్ ఆన్సర్ అంటారనమాట. టు క్రియేట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇది రిచ్ పీపుల్ అందరూ చేసే టార్గెట్ ఒకటే అండి, FF అంటారు అనమాట. సో అయితే ఇప్పుడు మన క్లయింట్స్ అందరికీ కూడా నేను క్లాసెస్లో గోల్డ్ బిస్కెట్స్, జాగ్రత్తగా ఉండండి, గోల్డ్ బిస్కెట్స్ ఎలాగా మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అని కొన్ని టెక్నిక్స్ చెప్తున్నానండి. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది మన బ్యాచెస్ అందరిలో కూడా. అందరూ ఎలా అంటే మళ్ళీ చెప్తున్నానండి, ప్రపంచానికి మీరు గోల్డ్ అని తెలియాలంటే మీ దగ్గర గోల్డ్ ఉండాలి. ఎందుకంటే చూడండి, మీరు ఒక ఎవరైనా అబ్జర్వ్ చేసిన బాగా గోల్డ్ వేసుకున్నారు అనుకోండి, వాళ్ళ మీద మనకు ఒక రకమైన పాజిటివ్ సూపర్ మామూలుగా ఒక రకమైన ఒక వాల్యూ ఇస్తాం. సార్ జనరల్గా సో మాసివ్ వెల్త్ మీరు ఫాస్ట్ క్రియేట్ చేయాలి అనే ఒక టెక్నిక్స్ నేను లాంచ్ చేస్తున్నాను. అయితే ఇలా రీసెంట్గా మన దగ్గరికి వచ్చారండి 11th బ్యాచ్. సో 11th బ్యాచ్ నుంచి హైదరాబాద్ నుంచి అనూష అమ్మాయి. సో ఆవిడ రీసెంట్గా నా దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తూ మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఎవరైనా మీ లిస్ట్లో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నా, ఎందుకంటే అండి నేను చాలామంది అబ్జర్వ్ చేశాను, జాబ్స్ లేక డబ్బులు కట్టేసి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు గవర్నమెంట్ జాబుల కోసం. అక్కడ నేను నా కెరీర్లో కూడా చాలామందిని చూశాను, డబ్బులు 5-5 లక్షలు 10-5 లక్షలు కట్టేసి ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పేసి వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ డబ్బులు ఇవ్వక వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయక. సో నిజంగా నా క్లాసెస్కి రండి, జాబ్ని చాలా ఈజీగా మేనిఫెస్టేషన్ ఎలా చేయొచ్చు అండ్ పర్ ఇయర్ ఇన్కమ్ని మంత్లీ ఇన్కమ్ కింద ఎలా మార్చుకోవచ్చు ఇలా చాలా. సో రీసెంట్గా హైదరాబాద్ అనూషేగర్ వచ్చారండి, గాట్ ఎ న్యూ జాబ్ ఆఫర్ అండ్ మల్టీనేషనల్ కంపెనీ విత్ 45 lakhs ప్యాకేజ్. సో 45 లక్షల ప్యాకేజ్ నేను జాబ్ తీసుకొచ్చేసి. థ్యాంక్ యూ అన్వర్ సార్, దిస్ ఈస్ పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. చాలామంది అనుకుంటారంటే సార్ డబ్బు ఒక్కటేనా? నో, వాట్ ఆస్క్ మీ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ విల్ షో యూ హౌ టు గెట్ ఇట్ అంటారండి లా ఆఫ్ అట్రాక్షన్. అలాగంటే మీకు ఏం కావాలి అది నేను దారి చూపిస్తున్నా. సో ఇది నేను చెప్పేదండి. దాని తర్వాత ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే అబండెన్స్ని క్రియేట్ చేయాలి, వెల్త్ని క్రియేట్ చేయాలంటే చాలామందికి లిమిటేషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే యువర్ లిమిటేషన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు గాడ్ లిమిటేషన్స్. మీరు పెట్టుకుంటున్న లిమిటేషన్ భగవంతుడు మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఇక్కడ దాకా తిరుగుతుందండి, తల దాకా వచ్చి తిరుగుతుంటుంది అనమాట. సో అమ్మ మోడతాడానికి రెడీగా ఉంది, కానీ మనం ఆ ర్యాక్ చేరిపోయాలన్నమాట. ఆ ర్యాక్ చేరిపేస్తే జనరల్గా ఇంతకుముందు చూడండి, జనరల్గా లక్ష్మణ్ ర్యాక్ గీసినప్పుడు ఎలా అయితే సీతాదేవి గారు దాటలేకపోయారో, మన డౌట్ ర్యాక్ అని తీసేస్తే ఆటోమేటిక్గా అమ్మ మోడత వస్తుంది. నేను ఈ క్లాసెస్లో అయితే మీరు అడగవచ్చు ఎలా డౌట్ ఎలా పోతుందని. అంటే డౌట్ పోవడానికి దర్ ఇస్ అ పర్టికులర్ టెక్నిక్స్ ఉన్నాయండి, అవి నేను 9 days క్లాసెస్లో చెప్తాను. అయితే ఈరోజు చెప్పేదంటే వెల్త్ని క్రియేట్ చేయాలంటే వెల్త్ యొక్క మీనింగ్ తెలియాలి. మీ అందరూ జాగ్రత్తగా వినండి, ఇది రాసుకోండి. వెల్త్ అంటే W for వైడ్ థింకింగ్ ఉండాలండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్, మీ దగ్గర ఒక ఆల్రెడీ బెంచ్ కరం, మీకు మామూలు రోడ్ల మీద వెళ్ళినప్పుడు చిన్న నేరో రోడ్స్ మీద వెళ్ళగలరా? ఫాస్ట్గా వెళ్ళరు, అది బెంజే కానీ వెళ్ళరు. అదే నేషనల్ హైవే ఎక్కారు, ఎలా వెళ్తారండి? జమ్ 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 కొట్టుకెళ్ళిపోతుంటారు అనమాట. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బు మీ దగ్గరికి రావాలంటే మీ యొక్క మైండ్ వైడ్గా ఉండాలన్నమాట, రోడ్డు లాగా ఉండాలి. వెల్త్ అనేది రావాలంటే వైడ్గా ఉండాలన్నమాట, అది నేను నేర్పిస్తాను. దాని తర్వాత ఎనర్జెటిక్గా ఉండాలండి. కొంతమంది నేను అడుగుతుంటాను, ఎలా ఉన్నారు సార్ అంటే, పర్లేదండి బాగా. మళ్ళీ ఇంకొంతమంది, సార్ హ్యాపీగా ఉన్నారా? పర్లేదు సార్ అంటే పైకి హ్యాపీ అంటారు, కానీ యాజ్ అ సైకాలజిస్ట్ నాకు తెలిసిపోతుంది మీరు హ్యాపీగా ఉన్నారా, ఆర్టిఫిషియల్గా చెప్తున్నారా, హార్ట్ఫుల్గా చెప్తున్నారా అని చెప్పేసి. సో ఎనర్జెటిక్గా ఉండాలండి. ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా ఎనర్జెటిక్ పీపుల్ అట్రాక్ట్ చేస్తుంటారు లైఫ్లో, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఏమీ లేదా ఉందన్న ఫీలింగ్తో ఎనర్జెటిక్గా ఉంటే చాలు. అంటే ఎనర్జెటిక్ అనేది ఒక మ్యాగ్నెట్, ఎనర్జెటిక్ పీపుల్ అట్రాక్ట్స్ ఎనర్జెటిక్ పీపుల్. సో ఇక్కడ చూడండి, ఏ ఫర్ ఎఫర్మేషన్స్ చేయాలి వెల్త్ని అట్రాక్ట్ చేయాలంటే. ఎటువంటి ఎఫర్మేషన్స్ అనేది నేను ఒక 13 ఎఫర్మేషన్స్ ఇస్తాను క్లాసెస్లో. దాని తర్వాత లవ్ మనీ. రీసెంట్గా నేను ఒక మీటింగ్ వెళ్ళాను, ఆ మీటింగ్లో ఒకరు మాట్లాడుతూ డబ్బుదే ఉందండి, ఈరోజు వస్తుంది రేపు పోద్ది అన్నారు. వెంటనే నేను ఏదో పేపర్ చదువుతా చక్కని, ఎవరైనా డబ్బు అనగానే తిరిగిపోతాను అనమాట, నా మైండ్ అనమాట. ఏ ఏ అన్నా కూడా నా మైండ్ ఒప్పుకోలేదు, తిరిగిపోతుంది. అంటే మాట్లాడుతూ సడన్గా వాళ్ళు చాలా మంచి తప్పు ఏంటంటే డబ్బుదే ఉంది అంటే ఈరోజు వస్తుంది రేపు పోద్ది, అలాగే దొరుకుతుంది వాళ్ళ జీవితం, వస్తుంది పోతుంటుంది అనమాట. సో మీ అందరూ గుర్తుపెట్టుకుని వెల్త్ని క్రియేట్ చేయాలంటే, నేను ఈసారి జరగబోయే 13th బ్యాచ్లో ఒక పర్సన్ నేను చూపిస్తానండి. ఆ పర్సన్ అంత డబ్బు ఎలా సంపాదించారు అన్న సీక్రెట్ మీరు తెలుసుకుంటారో ఈ లవ్ అనే మన కాన్సెప్ట్. నెక్స్ట్ టీ ఫర్ థింకింగ్. థింకింగ్లోనే కింగ్ ఉందండి, థింకింగ్లోనే కింగ్ ఉంది. అంటే మీరు ఎప్పుడైతే థింకింగ్ ఎలా ఉండాలట, హైగా ఉండాలి ఎప్పుడు కూడా. ఒకప్పుడు నా థాట్ ఏంటంటే ఏదైనా పెద్ద బిల్డింగ్ చూస్తే ఇందులో రెంట్కి దిగితే అంత బాగుంటుంది అనుకున్నాను. ఇప్పుడు నా థాట్ ప్రాసెస్ ఎలా మారి, ఇందులో ఒక 5 ఫ్లాట్లు కొంటే ఎలా ఉంటుంది, 10 ఫ్లాట్లు కొంటే. ఆలోచించడం ఫ్రీ, నో GST, నో ట్యాక్స్, గుర్తుపెట్టుకోండి. ఆలోచించడంలో కూడా రిచ్గా ఆలోచించాలా. సో ఈ విధంగా మీరు కానీ వెల్త్ అంటే వైడ్గా ఆలోచిస్తూ ఎనర్జెటిక్గా ఉంటే ఎఫర్మేషన్స్ చేస్తూ లవ్ మనీ అని చెప్తూ థింకింగ్ హైగా ఉంటే వెల్త్ని క్రియేట్ చేయొచ్చు. ఎస్. దాని తర్వాత అండి అంటే వెల్త్ని క్రియేట్ చేయడం ఏమవుతుందంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందండి. అంటే మన చుట్టాలు బంధువులు ఫస్ట్ రాగానే మీరు మనం ఎన్ని కబుర్లు చెప్పండి, ఇంటికి వచ్చింది ఏం సాధించావు. మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గుర్తుపెట్టుకోండి, మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బట్టి మీకు వాల్యూ పెడుతుంది సొసైటీలో కూడా. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కాదు మనం బతకాల్సింది, క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఎందుకంటే మనకు లైఫ్ స్పాన్ బాగా తగ్గిపోయిందండి, తక్కువ కాలం బతికినా చాలా రిచ్గా బతకాలని చాలా మంది కోరిక అనమాట ఇప్పుడు. సో అందుకే వెల్త్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఫ్యూచర్. ఎందుకంటే ఈరోజు మీ పిల్లలు, ఒకప్పుడు మీకు తెలుసు మనం చదువుకునే మనం మొత్తం డిగ్రీ వరకు అయిన ఫీజు ఇప్పుడు LKG మామూలుగా లేదు ఇప్పుడు మామూలుగా. సో ప్రిపేరింగ్ ఫర్ ఫ్యూచర్, మీ పిల్లలకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలనుకుంటే మొత్తం డబ్బు సంపాదించండి. చాలా మంది నా దగ్గరికి వచ్చారండి, సార్ మీకు ఏమైనా డబ్బు సంపాదించమని చెప్పాను. ఎందుకు సార్ అంటే అవసరం లేదన్నారు. ఎందుకు సార్, నాకేం పెద్దగా డ్రీమ్స్ లేవని చెప్పారు చాలా మంది. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మీకు డ్రీమ్స్ లేవు అని అనుకుంటే మీ పిల్లల దగ్గరికి వెళ్ళి అడగండి, డ్రీమ్స్ మీకన్నా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు మీరు కారు బెంచ్ ఆడి కొనాలనుకుంటే వాళ్ళు అంతకు మించి చెప్తారు. ల్యాంబోర్గిని, బెంట్లీ, బొగాటే అసలు మామూలు కాదు, పార్షే, క్యాడిలా కార్లు చెప్పేస్తున్నారు ఇప్పుడు జనరేషన్, మనకే తెలియని కార్లు చెప్తున్నారండి. సో వాళ్ళని మీరు చదివించాలన్న, వాళ్ళ డ్రీమ్స్ నెరవేరాలన్నా మీకు డబ్బు మామూలు కాదు, చాలా ఎక్కువ కావాలి. సో దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే లెగసీని కంటిన్యూ చేయాలంటే వెల్త్ క్రియేట్ చేయాలండి. సో ధీరుభాయ్ అంబానీ గారు లెగసీని ఇప్పుడు ఎవరు కంటిన్యూ చేస్తున్నారు? ముఖేష్ అంబానీ గారు కంటిన్యూ చేస్తున్నారు. అంటే మీరు ఒక్కసారి ఇప్పుడున్న జనరేషన్ కండి, ₹1 కోటి ఇస్తే దాన్ని ₹5 కోట్లు ఎలా చేయాలి కొంతమందికి తెలుసు, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటాయి. సో మీరు ఆ లెగసీని కంటిన్యూ చేయాలన్నా వెల్త్ అనేది క్రియేట్ చేయాలి కంపల్సరీగా. అండ్ ఇంకొకటి అంటే టిప్ నెంబర్ 1, మీరు వెల్త్ని క్రియేట్ చేయాలంటే సెట్ ఏ వెల్త్ గోల్. మీరు అసలు ఎంత డబ్బు సంపాదిద్దాం అనుకున్నారు ఇయర్, వెల్త్ గోల్ క్రియేట్ చేసుకోవాలి. డబ్బు ఒకటే కాదు, అసెట్స్ అంటే ఏంటి, అసెట్స్ అంటే నేను క్లాస్లో చెప్తాను, అసెట్స్కి లైబిలిటీకి తేడా ఏంటి. చాలామంది డబ్బు వచ్చిన వెంటనే లైబిలిటీ మీద వెళ్ళిపోతుంటారు అనమాట. సో మీ ఎబిలిటీ పెరగాలంటే లైబిలిటీని ఆపాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆస్తులు, అప్పులు. చాలామంది అండి నా దగ్గరికి వచ్చి అప్పులు క్లియర్ చేసుకుని ఆస్తులు సంపాదిస్తున్నారు, తాకట్టులో ఉన్నదని ఆకట్టుకుంటున్నారు బంగారాన్ని. సో ఎలాగనంటే నేను మీ చేతే నేను క్లాసెస్లో వెల్త్ గోల్స్ రాయిస్తాను, అది సైంటిఫిక్గా న్యూరో సైన్స్ ప్రోగ్రామింగ్ అనమాట. దీన్ని న్యూరో మనీ ప్లాస్టిటీ అని కూడా అంటారు. దాని తర్వాత టిప్ నెంబర్ 2, వెల్త్ క్రియేట్ చేయాలంటే లెర్న్ మోర్ అబౌట్ మనీ. చిన్నప్పటి నుంచి మనం అన్నీ నేర్చుకుంటామండి, అసలైంది మనం వదిలేస్తాం అనమాట. ఈ ప్రపంచంలో రాబర్ట్ కియోసాకి మాట అంటాడు, ఈ ప్రపంచంలో అందరూ అతి నెగ్లెక్ట్ చేసే విషయం ఏంటంటే మనీ. అంటే ఏంటి, మనీని సంపాదించడానికి ఇష్టపడతారు కానీ అది ఎలా సంపాదించాలి నేర్చుకోవడానికి మాత్రం నెగ్లెక్ట్ చేస్తారు. ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లెర్నింగ్ అబౌట్ మనీ. అది నేను మీకు నేర్పిస్తానండి. దీన్నే వెల్త్ క్రియేషన్. మీరు కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐఎమ్ ఏ వెల్త్ క్రియేటర్ అని టైప్ చేయండి. ఎందుకంటే వెల్త్ క్రియేటర్ కానీ అయితే అండి లైఫ్లో అందరూ సలాం సలాం కొడతారండి, మామూలుగా కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరైతే అవమానం చేశారో వాళ్ళే మీకు సన్మానం చేసేలాగా, డిసప్పాయింట్ చేసే వాళ్ళే మీరు అపాయింట్మెంట్ తీసుకునే విధంగా నేను తయారు చేస్తానండి త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. అండ్ ఫైనల్గా లాస్ట్ టిప్ అండి, సో ఫైనాన్షియల్ అడ్వైజర్ కోచ్ ఉండాలి. నేను ఈరోజు మీకు తెలుసండి 27 కంట్రీస్లో కోచ్గా చేస్తున్నాను చాలామందికి. సో త్వరలో ఓపెన్గా చెప్తున్నాను, 300 కోట్లు మనం రిలీజ్ మేనిఫెస్టేషన్ అవుతుంది సార్. 300 crores, నేను మళ్ళీ చెప్తాను 300 crores, అది ఆన్ ద వే ప్రాసెస్లో ఉంది. అది ఫస్ట్ మీకే చెప్తాను, తర్వాత సో ఎస్ సార్. ఫస్ట్ ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి. మీరు అనుకోవచ్చు ఏదో, నేను మళ్ళీ చెప్తానండి, 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000 సంపాదించాలంటే వద్దండి. కోటీశ్వరుడు అవ్వడం ఎలా అని అనుకుంటారండి, మీలో ఎవరు కోటీశ్వరుడు అని మీరు అవ్వాలనుకుంటే నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ రండి. నేను మళ్ళీ చెప్తాను, 1 year of success 6 months అలా అట్రాక్ట్ చేయొచ్చు. 1 year of money 6 monthsలో మీ ఇయర్లీ ఇన్కమ్ని మంత్లీ ఇన్కమ్ మార్చుకోవాలనుకుంటే నేను ఏం చెప్తానంటే కోచ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ విధంగా కానీ ఈ 3 tips ఫాలో అయితే ఖచ్చితంగా వెల్త్ క్రియేట్ చేయొచ్చు. రియలీ ఫెంటాస్టిక్ అండి, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఆడియన్స్ తరపు నుంచి కూడా థ్యాంక్ యూ అండి. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంకొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నా వీడియో రిలీజ్ అవ్వగానే కూడా చాలా వ్యూస్ వస్తున్నాయి, షేర్స్ జరుగుతున్నాయి. ఈ వీడియో కంపల్సరీగా మీరు ఖచ్చితంగా షేర్ చేయండి, ప్రతి ఫ్యామిలీలోనూ షేర్ చేసుకుంటున్నాను సార్, దట్స్ అ గ్రేట్ థింగ్. అవును, నాకు ఒక చెల్లి మెసేజ్ పెట్టడం జరిగింది సార్, ఒక సిస్టర్ ఇన్స్టాగ్రామ్లో, సార్ నేను అన్వర్ గారి వీడియోస్ చూసిన తర్వాత చాలా ఇకిగాయ్ ఫైండ్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అనేటువంటిది, అంటే లేజీ టు క్రేజీ దాని తర్వాత కైజన్ ఫోకస్ ఆన్ స్మాల్ ఇంప్రూవ్మెంట్ ఈచ్ డే, తర్వాత పొమరోడో టెక్నిక్ గురించి 25 minutes టేక్ అ బ్రేక్ ఫర్ 25 minutes అని, తర్వాత హరహచీబు ఫిల్ ఓన్లీ 80% ఆఫ్ యువర్ స్టమక్ అండ్ లీవ్ 20% స్పేస్ అని చెప్పేసి అనింది. నాకు మనం ఇన్ని చేసినవి ఉన్నాయి చూసారా. తర్వాత శోషిని మెయింటైన్ సేమ్ క్యూరియాసిటీ ఆఫ్ ఎనీ టాస్క్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద టాస్క్ అని చెప్పేసి అదొకటి. ఇవన్నీ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, అంత అద్భుతమైనటువంటి నేను ఇంత ఫాలో అయ్యానని చెప్పేసి చెప్పారు. అన్న అన్వర్ సార్ వీడియోస్ ఎఫెక్ట్ మామూలుగా లేదు, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ ఫర్ ఇన్ఫ్లుయెన్సింగ్ మీ ఇన్ అ పాజిటివ్ వే. థ్యాంక్ యూ యూనివర్స్. ఎస్ థ్యాంక్ యూ అండి కమల్వల్ సిస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఆ వీడియోని మీలాంటి వాళ్ళు ఇచ్చే ఈ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అదే మాకు ఎనర్జీ అని నిజంగా చెప్తాను. ఒక్కోసారి అంటే మనం కొన్ని జ్యూసెస్ తాగిన రాని ఎనర్జీ మీ కామెంట్స్ వల్ల వస్తుంటే, కొంతమంది కామెంట్స్ చూస్తే నాకు ఇంకా బెస్ట్ వీడియో చేయాలనిపిస్తుంటే మీ కామెంట్స్ కింద ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎస్, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి బ్యాచ్, రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు. ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ 30వ తారీఖు నుంచి 13వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 30వ బ్యాచ్ 30వ తారీఖున ఆగస్ట్ 30న 13th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎస్, మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి ఏ టైంలో మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 7 మిరాకిల్ మార్నింగ్ అని అంటారట. ఆల్ బిలియనర్స్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కళని ఒక రూపం తెచ్చుకుంటారు అనమాట. సెల్ ఫోన్ నువ్వే, అన్నీ నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే. సో ఈసారి మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి. సో ఆగస్ట్ 30వ తారీఖున నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి, డబ్బే లైఫ్ కావాలనుకుంటే, మీరు సంపాదించాలని నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఇలా నేను దారి చూపిస్తాను. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు. సో మీలో చాలామందికి ఈ వీడియో చూసినప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకుని యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఏదైనా ఒక పని చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ = మనీ బ్లాక్. ఆ మనీ బ్లాక్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ని మళ్ళీ చెప్తాను. కొన్ని వందల వీడియోస్ మీరు వింటే, కొన్ని వందల పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో ఆ అంతే నాలెడ్జ్ నేను వితిన్ 9 days ఇస్తాను. 3 days మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్తా. సో రండి, మీ యొక్క లైఫ్ని ఇప్పటికే చాలామంది మిరాకిల్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు మిరాకిల్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి. నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నిజంగా చెప్తున్నాను, నా బలం ఎవరంటే నా క్లయింట్సే వాళ్ళందరూ కూడా. సో ఈరోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు? ఏముంది సార్, చాలామందికి డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి. రండి, మీ లైఫ్లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు, అవన్నీ ఒక లెక్క, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి. ఇంటెంట్కి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము. అవును, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ అవర్లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి. ఎస్, అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా. ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చూసుకుంటే చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే, పండగల సీజన్ అట్ ద సేమ్ టైం మిరాకిల్ సీజన్. నిజంగా స్పిరిచువల్ టైం ఉండేటువంటి టైం అది. మీరు ఎలా చూస్ చేశారో తెలియదు కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది. ఆగస్ట్ 30th స్టార్ట్ చేసినటువంటి 13th బ్యాచ్ రియల్లీ మిరాకిల్. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. మీకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు కూడా చెప్తానండి, డబ్బు ఉంటే ప్రతిరోజు పండగే. ఎస్. సో ఆగస్ట్ 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ official 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే నేను అన్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నానని మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.